చూపుల్లో కల్లి చిన్న శుభవేలా ఎందుకు. హాయ్ డార్లింగ్, ఎప్పుడు ఆడియోలేనా, వీడియో లేవా? అమ్మో, పాకిస్తాన్ టెర్రరిస్ట్లైనా నమ్మొచ్చు కానీ అబ్బాయిల్ని నమ్మకూడదు. ఇవాళ టిఫిన్ అంటారు, రేపు డిన్నర్ అంటారు, ఎల్లుండే బ్రేకప్ అంటారు. చిచి, నేను అలాంటోని కాదు. నేను శ్రీరాముడి నాటోడిని, కలర్లోనైనా క్యారెక్టర్లోనైనా. నేను నమ్మను. ఏంటి నమ్మవా? నేలకేసి కొడిగలను. ఎందుకు నమ్మవా? నేను నమ్మిస్తాను చూడు. పెళ్లి చూపులు, పెళ్లి శోభనము అన్ని ఒకసారి జరిగిపోవాలి. మా కుటుంబ సమేతంగా మీ మొత్తము, మీ కుటుంబ సమేతంగా మీరు అందరూ రెడీగా ఉండండి. ఏటా, ముందు అయితే నీ ఆధార్ కార్డు వాట్సాప్ లో పెట్టు. సరే, వాట్సాప్ చేస్తాను. నమ్మదా నమ్మదా, ఒక నిమిషం ఫోన్ పెట్టుకో. ఏమండి, కాఫీ తాగండి. తాగించొచ్చుగా, చింత చచ్చినా పులుపు చావలేదు. ఇదిగోండి. ఏంటి ఇంక రాలేదు? పెట్టి ఆధార్ కార్డు. థ్యాంక్ యూ మై డార్లింగ్. ఏమైంది నాన్న, చీమ కుట్టిందా, దోమ కుట్టిందా? పుట్టింది మమ్మీ, పెళ్లి చేసుకోవాలి. అమ్మ అడ్రస్ దొరికింది. కళ్యాణ మండపాలు బుక్ చేయండి, మామిడి తోరణాలు కట్టించండి, సన్నయ్య మేళమాలు పిలిపించండి. బొరుడు సినిమాలో అల్లర్జున్ ఐదు రోజులు పెళ్లి చేరినట్టుగా నాకు కూడా అంగరంగ వైభవంగా పెళ్లి చేసి మీ పెద్దరుగా నిలబెట్టుకుంటాడు. మమ్మీ, డాడీ కళ్ళల్లో చూడు ఆనంద భాస్పలు ఎలా కార్యాత్నయా. కాపీ తాగు డాడీ, ఆనందంలో తాగు డాడీ. వచ్చేసింది రండే. ఏ, వచ్చేసాడే రాకుమారుడు. అబ్బో, చాలా ఫాస్ట్ గా ఉన్నాడే. ఎంగేజ్మెంట్ నీకా నాకా? నువ్వు రెడీ అవుతున్నావేంటే లేదు? మన బ్యాచ్ లో నీకే ఫస్ట్ ఎంగేజ్మెంట్ అవుతుంది. చాలా లక్కీవే. బావగారు మతి ఎంగిరోడికి పెళ్ళెత్తున్నారంటే మేము ఎంత అదృష్టవంతులు. భలేవాళ్ళు బావగారు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు, ఇప్పుడు మీరు వచ్చారు. ఆ మాటకొస్తే మీకన్నా మేమే అదృష్టవంతులం. అల్లుడు గారు ఇంకేం తీసుకుంటారు? మీ అమ్మాయిని ఇక్కడ తీసుకుంటున్నాం. అల్లుడు గారు బానే జోకులేస్తున్నారు. ముందు మీరే జోక్ వేశారు. మీరు మీ పైత్యాలు. అది కాదండి, ముహూర్తానికి టైం అవుతుంది కదా, అమ్మాయిని పిలిపించండి. అమ్మాయిని తీసుకురండి. కొండపై మొహండరా, అందమైన అమ్మాయిలు ఎప్పుడు అర్థం ముందు గంటల గంటలు కూర్చుంటారు, నీకేమో తెలీదు. నేను అందంగా లేనా ఏంటి? నువ్వు నా కన్ను తల్లివే, నువ్వు అందంగా లేకపోతే ఎలాగా డాడీ అందంగా ఉండడు. నా బంగారు కన్నా. మార్చుకోవడానికి మనసు మారదు, పట్టుకో తినికో. మూతులు చేయాలి. ఎక్కడ కడుక్కోవాలమ్మా? హాయ్, మీకోసం పవర్ బట్టని తెలుసా? అది ఎగిరిపోయింది. నువ్వు కంగారు పాటకి ఇంకోటి పట్టుకుంటానా? ఏంటి నాకు ముద్దిస్తున్నాడు? నాకోసమే అయ్యి ఉంటుంది. క్యాచ్ మామ్స్ పోయేలా క్యాచ్ చేసింది. ఒరే డాడీ, త్వరగా పిలిపించి అని చెప్పి కూర్చోాలి ఇక్కడ. బావగారు అబ్బాయి తొందరపడతాడు, కూర్చోండి. అలాగే అండి. అమ్మా రూపా, మా ఊడు చుట్టే ఎలక పిల్లగా ఉన్నాడు, ఆ అమ్మాయి చుట్టే మంచులు గుంట్లా ఉంది. ఎలాగయ్యా చూడి. ఒరే నాన్న, అమ్మాయిని పలు చూడరా. అమ్మాయిని దగ్గర నుంచి చూస్తే నాకు సిగ్గే వస్తుంది. నీ సిగ్గు సిగ్గుల సంతకల చూడరా బాబు. అందరికి జూబ్లీస్లాగా ఉంది, కళ్ళు మూసుకొని చేసుకుంటా. నువ్వు నన్ను అందగొస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. ఇప్పుడు చూడపోతే జీవితం అంతా కళ్ళు మూసుకుని కాపరి చేయాల్సి వస్తుంది. చూడమంటావా నాన్న? ఫిక్స్ అయిపోతే పేక పిసుకుతావు. కర్మ కర్మ. మా వాడికి ఓకేనండి. కానీ సంతోషం బావగారు. ఏమ్మా నీకు ఓకేనా? నచ్చినా నచ్చకపోయినా చేసుకుంటా, లేకపోతే నన్ను అవుట్ చేసుకుంటాడు. ఓకే అండి. మా అమ్మాయి కూడా ఓకే. ఒరే నాన్న, ఒక్కసారి చూడరా. చూడండి, చూడండి, అవసరం లేదు. కాపు పంతులు గారు, ఆ ఎంగేజ్మెంట్ రింగ్ ఏదో వచ్చాయండి. అలాగేనండి, పెట్టారా రింగ్? పెట్ట, తీసుకో బాబు. ఒరే డాడా, ఉంగరం పెడితే కడిగి ఇచ్చారంటే ఇది సరిపోతుందిలే బాబు. ఇప్పుడైనా చూడరా నాయన. చూస్తాను లాంటి అంటే మీకు తొందర చూడు.
ఏనుగు పిల్ల అంటే గిట్టే మేమనుకుంటాం కానీ మీరెవరండీ ఎవరికి ఉండేది అనుకుంటది ఇక్కడ. మీ మామటానికి అద్దు అదుపు లేకుండా పోయింది. అది పంది పిల్ల రా నాయన. పంది పిల్ల కాదు అది ఆలపిల్ల. ఇదిగో ఆ పిల్ల నీలో సగం. ఏంటి సగం? దాని చేతిలో నేను సగం ఉంటాను. నాకొద్ది పిల్లే. ఇందాక తొడిగిన కడియం సారీ ఉంగరం ఈ అమ్మాయికే. ఎలా ఉంటారు అబ్బాయిలు? చూడగానే మూర్చపోయాడు. డాడీ ఇంకెప్పుడు నీ మాట వినకంటూ ఉండను. ఏదో చేసి గండల నుంచి గట్టెక్కించి డాడీ నాన్న అక్కడ చూడు అక్కడ. హీరోలు కట్ట అందం కొట్టని అన్నారు అదన్న కట్టి అప్పుడు పోతున్నాడు. నువ్వేటే అలా నిలబడ్డవా నా దగ్గరికి రా. ఇలా మర్చిపోయినట్రా. నా ప్రేమకు దిక్కు దశ అన్ని నువ్వే. నా లవ్ స్టోరీ గాలి కొట్టుకున్న బస్సులా కాకుండా గాలి ఎగిరి ఫ్లైట్ లాగా స్పీడ్ వెళ్ళిపోవాలి. చూసావా అడిగి నేనంటే ఎంత ప్రేమ. నువ్వు రోజు ఆకుకూరలు పెడతావని నా కోసం పావురాలు తెచ్చాడు. ఇదిగో మసాలా దిట్టగా తట్టించు. తినా ఏదంటే మా డాడీ నేను తినగలడు. ఎక్కడికి? రూమ్ లోకి. నువ్వు వెళ్ళు దాన్ని ఇచ్చే కూర అండిస్తా. ఇలాంటి పావురాలు తినబట్టే ఫాస్ట్ పందిలకు తయారైన అయినా తెచ్చింది నీ మందులో మంచి ఇంకో లంచ్లో లంచుకోవడానికో కాదు. ఇది నా లైఫ్ సెట్ చేస్తుంది. అమ్మా ఇలా రాయా రాయలుగా నాన్నకు ఆకలేస్తున్నట్టు ఉంది. పాప మామకాయ అన్నం పెట్టావు చెప్తే నువ్వు ఇదంతా ఏమనుకున్నావు? నా తలకాయ నా మెడకాయ నా గుండెకాయ ఇక్కడికొచ్చిన భక్తులందరిది ఉత్తు కోరుకులు. వాళ్ళేం పట్టించుకోకండి స్వామి. నా మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒక మంచి అందమైన అమ్మాయిని చూపించండి స్వామి. మీ రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా. ముందుగా దక్షిణ వేసి నా రుణం తీర్చుకోను ఆయన. ఎవడు ఎలాగపోయినా పర్లేదు వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. ఈరోజు మా అన్నయ్య యుఎస్ నుంచి వస్తున్నారే అందుకే అర్చన చేద్దామని గుడికి తీసుకొచ్చాను. సరేలేవే పద నా ప్రార్థన మన్నించి స్వామి. ఆ అందమైన రూపాన్ని ప్రత్యక్షం చేయి స్వామి. ఇలా అడిగానే లేదు అలా ప్రత్యక్షం చేసావా స్వామి? అలోక్ పేరు మీద అర్చన చేయించాలి పంతులు గారు. ఈడేంట్రా శివుడు గుడికి వచ్చిన శనీశ్వరులు వదలట్లేదు. నిజంగా నువ్వు గొప్పడు స్వామి. ఎక్కడికి వెళ్ళిపోయింది? దావరమూతలు ఆడుతున్నావు స్వామి. ఏట ఎప్పుడే పంపించాను వా. అయినా లవ్లో ఆ పాటు కిక్కు ఉండాలి స్వామి కిక్కు ఉండాలి. ఓం రైమ్మగం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరుమారుగమే బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్. పొకోడి గడు దేవుడా. ఎక్కడున్నావా? ఏంటి అప్పటి నుంచి తన వెనుక పడుతున్నాడు. అవునే మా అన్నయ్య చాలా రోజుల తర్వాత యుఎస్ నుంచి వస్తున్నాడు. వాడెవడే నేనులా నిన్నే ఫాలో అవుతున్నాడు. దేవుడా 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 దేవుడా. ఏదో ఓ దొరికిందిరా పెద్దన్న. అది అంతే తప్పు ఎవరిదే కంచేపోయిన ఒరే ఒరే గుడికొచ్చి కూడా కొట్టుకోవడం పెట్టా ఒరే బయట అవసరం అయితే బయట కూర్చోవో తెలుసా?
వాడిని తగులుకొని 10 సంవత్సరాలు అయింది. వాడిని మొగుడు ఈ కొంపకి కాలింగ్ బెల్ ఒకటి ఏడ్చింది, అది నొక్కచ్చు కదా. చా మరి కొంపకి రెండు డోర్లు ఏడ్చే తెరిచి ఉంచొచ్చు కదా. ఎంత అమాయకంగా ఉండేవాడు రా, అండమాన్కి వెళ్ళి ఎంత అప్డేట్ అయ్యావో. అప్డేట్ ఆమ్లెట్ అంబుతో వచ్చినట్టు వచ్చేసాడు అయ్యాక. ఏమన్నావు? ఆంబోతు ఆంబోతు నువ్వే, నేను కాదు. ఆ కోతి రియాక్షన్ పక్కన లాస్ట్ పదం ఏమన్నావు? యాదవ్వ. యాదవ్ అంటే 1000 ఏళ్ళ ధనంతో వర్ధిల్లని అర్థం. థ్యాంక్ యూ మై డాడీ. వేరేలా బతుకుతున్నప్పుడు నేను ఎంత అందంగా ఉన్నాను బతకలేనట. పెద్దవాడంటే 1000 ఏళ్ళు దరిద్రంతో వర్ధిల్లు అని ఎక్కడో చదివాను బాబు. ఏమో సగలక 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 పో. ఇప్పటి వరకు నువ్వు చదివిన చాలు, చేస్తే బిజినెస్ చెయ్యి, లేదంటే ఏదైనా పని చెయ్యి. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన అనుకో, ఆ బిల్ గడిచే బ్యాక్గ్రౌండ్ అయిపోతా. నేను పని స్టార్ట్ చేస్తే దాన్ని చూసి పనే పారిపోతా. మళ్ళీ పనికి అంత పెట్టాడా? మన ఫ్యామిలీలో లేదు కదా అదే. మమ్మే ఎవరికి ఫోన్ చేస్తావా? నువ్వు బిజినెస్ అని నువ్వు పని అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉంటే ఎందుకైనా మంచిదని మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తా ఉన్నా. వచ్చే పిచ్చిరా మమ్మే, నేను పని కోసం ప్రాసెస్ పంచాయతీ నువ్వు పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేస్తావా? ఎవరికి పిచ్చి? మీ నాన్నకు పిచ్చి, మీ అమ్మకు పిచ్చి, మీ నాయనమ్మకు పిచ్చి, మీ తాతకు పిచ్చి. సర్దండి కూర్చో కూర్చో. షిట్ మమ్మీ షిట్. మాతా పిల్లలకు ఒక శుభవార్త. మాకు అంత దృశ్యం కూడా వచ్చిందా? ఏమిటో అది అన్నమాన్ నుంచి కప్పులు తెచ్చా. సాసర్లు కూడా తెలిసిందిరా నాన్న, లేకుంటే టీ తాగినప్పుడు చేతులు కావుతాయి కదా. మారవా నువ్వు, మారవా నువ్వు, మారవా సకలక. నేను కప్పులన్నీ తాగే కప్పులు కాదే, అండమాన్ కాలేజ్ పోటీల్లో గెలిచిన కప్పులు. ఏ పోటీలోనో? నీకంత గాడి తొందర డాడే, ఉండి తీతరాను కదా. ఇదే కాలేజీలో ఎవడ ఎక్కువసేపు పడుకుంటాడు ఇచ్చిన కప్పు. అందులో మనమే నెంబర్ వన్. బొక్కులు పట్టుకుని బంగారం అంటావంటే ఆపుతారు మీ శృతి అసలు మాటలో. అమ్మా నువ్వు ఆపు. ఇగో డాడీ ఈ కప్పు, నేను కాలేజీలో 4 రోజులు స్నానం చేయకంటున్నాను కదా, దానికి బహుమానంగా ఇచ్చిన కప్పు. చూసే వాసన సినిమా చూసి పిత్త బొచ్చు పట్టుకుని వస్తున్నాడు. మరి డాడే ఇకపోతే ఇక ఇదే ఈ కప్పు మనకి డాడే. ఒక డిగ్రీ 6 సంవత్సరాలు చదివి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ రికార్డు బద్దలు కొట్టిన మనగాడిని మగాడిని నేనే, అందుకే ఇచ్చారు క్యాచ్ మేకప్. మీ పుత్రోత్సాహం నీకు అలా అనిపించిందా? ఎవరికైనా బెస్ట్ వచ్చినందుకు ఇస్తారు నా కప్పులు, నీకేంటి వరస్ట్ వచ్చినందుకు ఇచ్చారు కర్రీ నా కొడక. ఓ డాడా నాకు డౌట్, మీరేమో ఎరిపో, మమ్మీ ఏమో తెలిపో, నేనేమో నలిపో, అది ఎలా? అందులో మీ నాన్న ప్రేమయ్యం ఏం లేదురా బాబు, పోలికండి. అమ్మ బతికిచ్చాను నీకు పెళ్లి చేస్తా చేసుకోవడం ప్రేమించి పెళ్లి చేసుకుంటా. ఏదో పెళ్లి కలి వచ్చేసింది డాడీ, పళ్ళ కింద తెచ్చేసింది డాడీ, రావిడిగా రెడీ అవుదాం చలో డాడీ. ముచ్చటగ తాలే కడతా డాడీ డాడీ, ముచ్చటగ తాలే కడతా డాడీ డాడీ. మామ్ నేను జాగింగ్ కి వెళ్ళొస్తాను. ఏంట్రా ఈ మార్పు, మేం భయపడాల్సింది ఏం లేదుగా. బుద్ధిని కూడా ఒకేసారి జ్ఞానోదయమైందమ్మా. అర్థం కాలేదు కదా, తిరిగి వచ్చా చెప్తాలే. ఇటు నుంచి కాదు అటు నుంచి వస్తా. నువ్వేంటి?
ఫ్రెండా? అప్పుడు ఈ టైంలో కుక్కర్ ఆఫ్ చేస్తారేంట్రా? నా సీతాదేవి, నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు? చిలకాయే తోడు లేక అయితే మనం ఇలా వస్తే పార్కులో చిలకల కోసం వచ్చామని అనుకుంటారు. కొంచెం ఎక్సైజ్ చేద్దాం. ఈ భంగి చేస్తే ఎవరు ఒకరు కనబడతారు. నడవంగట్లేదురా, చిలక బాగుంది, పచ్చగా చాక్లెట్ ఇచ్చి పడేద్దాం. డార్లింగ్ చాక్లెట్. థ్యాంక్ యూ రామ్. చెయ్యి అమ్మ, సెకండ్ గ్యాప్లో సెట్ అయిపోయారు. ఈ బంగం బాగాలేదు, ఏం వేద్దాం? తొడల మధ్య తలెట్టే బంగం పెడదాం. ఈ అమ్మాయి బాగుంది, తెల్లగా పారులాగా, ఎగిరిపోక ముందే పట్టుకుందాం. ఈ పార్కులో పాపల కన్నా పాపల కని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరో ఒకరు దొరక. ఈ అమ్మాయి ఎవరో బాగుంది, బేక్ కనెక్ట్ అయిపోలే. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, ఎంత హాయి ఉంది, ఎంత హాయి ఉంది. మా పవర్ స్టార్ కూడా ఇలాగే అనిపించి ఉంటది. నీ గూడు చెదిరింది, పొడ్డోడు కూడా ఉన్నాడా? అంటే బాయ్ ఫ్రెండ్ కాదనమాట. వావ్ దేవుడా. హాయ్ అప్సరా, ఎలా ఉన్నారు? యా యా, ఆల్ ఫైన్. అమ్మాయి సింగిల్, ఐ యామ్ రెడీ టు మింగిల్. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, నేను ఆనందపడి ఒక కర్ణేశం కూడా కాలేదురా. నా ఏంట్రా ఈ అబ్బాయి వ్యాపారం? లక్ష్మీదేవి అమ్మా, నేనుండగా నీకు ఇన్ని బాధలా? నీ కూతురైనా కొడుకైనా నేనే కదమ్మా. ఎరా, డబ్బులు ఏమైనా కావాలా? ఎలా ఎలా తెలుస్తుందమ్మా నీ కళ? నీ ఓవర్ యాక్షన్ చూసాక అమ్మా, పాకెట్ నీళ్ళు ఒక వేయిస్తే వాడేసుకుంటా. ఒక్క రూపాయి కూడా ఇవ్వండి రా. అమ్మా నాకు కావాలమ్మా. వెనుకలు మీ నాన్నరా. అమ్మా నువ్వు ఇలా అంటావని తెలుసుంటే నాన్న మాట జబ్దటివాడే కాదమ్మా. ఆయన అడుగుజాడలో నడిచి గురిజాడ అంత ఎత్తికెదిగా ఉండమ్మా. అసలు నాన్నంటే ఎవరనుకున్నావు? ఎవర్రా? నానే. అసలు నానంటే ఓ అద్భుతం, ఓ వీరత్వం, ఓ ధైర్యం. ఆపరే అబ్బా, ఏం వేస్తున్నారా అమ్మా కొడుకులిద్దరు? రుద్దుడే రుద్దుడు, రుద్దుడే రుద్దుడు. సోప్ ఇంకా అరిగిపోవట్లేదా? ఒరే సాదిక్, ఇదిగోరా ఈ 5 రూపాయలు తీసుకెళ్లి ఆవాళ్ళ డబ్బాలో ఆవాలైపోయి తెచ్చి డబ్బాలో వెయ్. ఏంటిది? ఆవాలరా, ఆవాలు, ఆవాలు, డబ్బాలు ఆవాలరా. అందులో ఆవాలు లేవుగా, టేస్ట్ బాగుందని నేనే వాడేశానుగా. ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి కావాలంటే చెకోడీలు కొనుక్కో, బాగుంటాయి. సరే, నా ప్యాంట్ పాకెట్ లో మనీ తీసుకో. అసలే పెద్ద నోట్ రా, జాగ్రత్త. నువ్వు రారా, ఆవాల డబ్బాల్లో మిరియాలు బాగుంటాయి గాని నువ్వు రా. ఒరే ఇంత లేట్ ఏంట్రా? అరే మన ఎర్లీగా రావడానికి మనం ఏమన్నా క్లాస్ టీచర్లు మా బ్యాచులర్ని, ఎంత లేట్ గా వస్తే అంత వెయిట్ పెరుగుతుంది. తెలుసుకోండి, ఇక్కడ అవర్ని చూస్తూ అవర్స్ గడిపేశామని చెప్పమ్మా. ఈ సమస్య ఎందుకు? అలా ఏం లేదురా. పోనీ ఒక విషయం చెప్పరా, మనమంతా ఫ్రెండ్స్ కదా, ఇప్పటిదాకా అమ్మాయి ఫోటో ఎప్పుడైనా మాకు చూపెట్టావు ఏంట్రా? అవునరా, ఎప్పుడు మనం చూపించలేదురా. ముందా ఫోటో చూపించు అబ్బా. అరే మాకు తెలుసు గానీ ముందా ఫోటో అబ్బా, ఈ లాక్ ఒకటి ముందు తీరా చూడండి రా. రేయ్, ఆ రోజు కాఫీ షాప్ లో చూసింది ఈ అమ్మాయినే కదరా. ఏయ్, ఆ రోజు బైక్ మీద ఒక కుర్రాడితో నల్ల హైట్ గా ఉన్నాడు, ఈ అమ్మాయి కదా. ఎగ్జాక్ట్లీ ఈ అమ్మాయి. ఏ అమ్మాయి రా, వాళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుందిరా. అద్దిరిందిరా పేరు. ఒరే నా జిలేబిల్లారా, రేయ్ నా కొంభం ముంచుకుని రా, ఎవరు చెప్పండి రా. నువ్వు ట్రై చేస్తావని అమ్మకి తెలుసా? నువ్వు మరీ ఇంత స్లో ఉన్నావేంట్రా? కనీసం ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అన్న విషయం కూడా తెలుసుకోకపోతే ఎలారా? ఫస్ట్ వెళ్ళి ఆ విషయం తెలుసుకో. అమ్మాయిలు ఎక్కడెక్కడ ఎత్తకాలే, నేనే చాటేస్తా.
టెంపుల్, పార్క్, కాఫీ షాప్, రీసెర్చ్ షాప్, టాసేత్త. నాలుగు ఆప్షన్స్ ఇచ్చావు, ఎలా చెప్పాలరా? డిప్పు కొడతా. ఏ నాటి, నాకన్నా నువ్వు తెలివైన దానివే. కానీ నేను అది తెలివి ఐన్స్టీన్ని, నాతో పెట్టుకోకు. రూపాయి పెట్టి అయిపోయిన కొనిగలను. నేనే డిసైడ్ చేసుకుంటా. పార్క్ ఇమీడియట్లీ, డ్రెస్ చేంజ్. రైట్ రైట్. ఏమని దుంపతేగా, నేను కింద పడిపోయి ముడుకులు తెగిపోతా నవ్వుతావా? మీ నా టోల్ కోసం పార్కులు కట్టారు తెలుసా, జూ పార్క్, అక్కడికి వెళ్ళి నవ్వు. ఎలాగొంది జోకు? గొడవ వచ్చింది ఇంట్లో, అర్థమైంది అప్ప, వదిలే. పోరా. పోవే నువ్వు కూడా. చిలక ఎక్కడ అబ్బా, ఈ పార్కులు అన్ని జూనియర్ ఆర్టిస్ట్ మొఖాలు కనబడుతున్నాయి, ఒక్క హీరోయిన్ మొఖం కనబడలేదు. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా, నాకు ఒకటే గర్ల్ ఫ్రెండ్ చాలు రా, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఓ మై గాడ్ డార్లింగ్, ఇక్కడ ఉన్నావా? దేవుడా, ఉన్నా నీకు, నా కోసం మళ్ళీ కనెక్ట్ చేసావా? ఉన్నా. ఓ డార్లింగ్, ఈ రోజు నువ్వు నేను ఒకటి అయిపోతావు. లాపడ్డాడు, ఒకడే ఉన్నాడా? ఒక అమ్మాయిని కూడా చర్చ చేసుకెళ్ళిపో, సిగ్గా లేదురా. మళ్ళీ డార్లింగ్, ఒక్క నిమిషం ఆగో, నీకు ఫ్లవర్ ఇచ్చి పడేస్తా. అలాగే కూర్చో. మంచి పువ్వు ఇవ్వండి. ఆ పువ్వు ఎలా ఉండాలంటే, పువ్వు ఏమగా నా అమ్మాయి టబేళ్ళు పడిపోవాలి. అప్పుడు ఎందుకు పువ్వు ఇవ్వడం? ఏటి పంచా, పువ్వు సిరిగిపోద్ది. పువ్వులు అమ్ముకు, పట్టుకో డబ్బులు. ఈ మహాన్ పువ్వు ఒకటి. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ డస్ట్బిన్. అక్కడ మళ్ళీ బాగా వచ్చాయి, మళ్ళీ వాడుకొని. ఏంటా ఇది, మళ్ళీ బాగుని. ఏంటి కూడా ఆడుకోండి నేను అతను చెప్తా. ఈసారి మళ్ళీ పట్టుకుందాం, ముట్టుకుంటే భయం అవుతుంది. మళ్ళీ వాడుకొని. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళరా గొట్టం. మంచి పువ్వు ఇవ్వండి. మనకి ఈ రోజు అదృష్టం పట్టింది. ఒక అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాడు, రెడీ అవుదాం. హే, క్యాజువల్ హెయిర్ పెట్టుకున్నా, కర్లింగ్ హెయిర్ పెట్టుకున్నా, లవ్ ఓకే అయితే అమ్మాయి కిస్ చేస్తుంది. అది నాకే దక్కాలి. కాదు, నాకు దక్కాలి, నాకు దక్కాలి, నాకు దక్కాలి. ఓకే ఓకే, ముందు అమ్మాయి ఎలా ఉందో చూడండి. అబ్బా ఎంత అందంగా ఉందో, మనకంటే అందంగా ఉంది. అమ్మాయి బాగుంది, మరి మనల్ని ఇచ్చే రాకుమారుడు ఎలా ఉన్నాడో చూద్దాం. అడవి పల్లికి అన్ననే ఉన్నాడు. అమ్మాయిని వీడికి దక్కనివ్వకూడదు. మరేం చేద్దాం, ప్లాన్ చేద్దాం. ఈ పువ్వులు పోయలేటి అమ్మా. ఏటంతా ఎండ ఎక్కువ. తిమేంగళం, బిస్కట్లు వేసి కుక్కలు పడేయడం కనిపెట్టారు, కానీ ఏమేసి అమ్మాయిలు పడియాలి ఎవడ కనిపెట్టలేపోయాడరా. క్రెడిట్ కార్డ్ పడేసి ఒక కొబ్బరికాయ టీరా. నిజం చెప్తే ఎవడు నమ్మడా? చెప్ప, పగిలిపోద్ది. నువ్వే నిజంగా ఇచ్చారువా? ఒక తిమేంగళం, ఏంట్రా మరత సూత్తి మీద పోయినట్టుగా ఉంది. అబ్బా, ఈ బ్యాక్ సూత్తి ఎలాగ ఉందంటే ఫ్రంట్ సూత్తి ఎలాగ ఉంటుందో. ఏమ్యా, వాళ్ళ సొప్పు నాతో ఒకసారి వెనక్కి తిరిగా. ఓయ్ తిరిగా మ్యా, దోస్త్ తిరగమ్మా. చూస్తే బాగుంది, ఏమనుకుంటారా? త్రివిక్రమ్ గారి సినిమాలో హీరోయిన్ లాగా ఉంటుంది అనుకుంటే ఇదేంటి, వేదం సినిమాలో కర్పూరం లాగా ఉంది. మీ అమ్మ బాబుకి దండం కాదే, పిండం పెట్టాలి, పిండం. మీ నెంబర్ చెప్పండి. 9348 5. ఓకే అండి, నేను ఇప్పుడే చేస్తాను. మిస్ పోన్నాయో, నెంబర్ ఉంది కదా, ఒక్క నెంబర్ చాలు పట్టడానికే.
ఎగిరిపోతావా? ఎక్కడికి ఎగిరిపోకు, నేను ఉన్నాను, ఇద్దరం కలిపి ఎగిరిపోతాం. హలో హలో హలో. అబ్బా, మీ వాయిస్ ఏంటంటే బొబ్బులు విని వాయిస్తున్నట్టుగా ఉందే. బావా, హలో, ఎవరో పక్కకు మొహం తిప్పుకోలేని అబ్బాయిల కళ్ళు. మొహం తిప్పుకోరు, అదే అమ్మాయిలకైతే కుళ్ళు బావా. కుళ్ళా? ఓ హలో హలో, అక్క అక్క అక్క, నువ్వు రెసిడెంట్ పెట్ట. కర్పూరం పేరెత్తిన లేదు, లైన్కి వచ్చింది ఇది. దేశంలో కర్పూరలు ఎక్కువైపోయారు. సరే తిమేంగల ప్రపంచం ఎట్ అలగైపోతుంది, ఏం చేసావురా? ముందెళ్ళింది అగరబత్తి, ఇప్పుడు వస్తున్నది ఐస్ కాంతం లాంటి కత్తి. ఎక్స్క్యూజ్ మీ, ఈ నంబర్కి రీఛార్జ్ చేయరా? సిగ్గు వచ్చేస్తుంది నాకు. 9535 అర్థమైనా చెప్పు నెంబర్. 6686592 ఎయిర్టెల్ 550. ఓకే మ్యామ్, ఇంకెళ్ళి, నీ పైన అయిపోయింది. మమ్మీ డాడీతో మాట్లాడుతుందేమో బిజీగా ఉంది. ఫోన్ తీ బంగారం. రింగ్ అవుతుంది. హలో, ఎవరు? నేను మీ ఫ్యాన్ అండి. నా ఫ్యానా? మీ ఇంట్లో ఫ్యానాలు తిరుగుతుందో, నేను మీ చుట్టూ మీ చుట్టూ అలా తిరుగుతారండి. అవునా? మిమ్మల్ని చూసినప్పుడల్లా నా గుండెలో నిద్రపోతున్న ప్రేమికుడికి మెలకు వచ్చేద్దండి పాపం. నాకు ఇష్టమైన కలర్ ఏంటి? నలుపు నారాయణకే నచ్చుతుంది. దీనికి నచ్చదా? నలుపు కాదు, తెలుపు. అబ్బా, అడ్డంగా దొరికిసిన పో, నాకు అసలువే కదా తేడా. ఎడ్జస్ట్ చేసుకోవచ్చులే. ఆగు, చెప్తా. మరి నాకు ఇష్టమైన గిఫ్ట్? స్కూటీ. అది తీసుకొని బ్యూటీ పార్లర్కి వచ్చాయి. ఓకే, స్కూటీతో సరిపెట్టుకుంది పాప, కారు అడగలేదు. ఫోన్లే, పోరా బాబు. సుప్పు మహన్ అయ్యాలి వాడు సంగతి ఏంటి చూడరా? పాప సంగతి నుంచి చూసుకోవాలి. ఎరా, ఇప్పుడే లేచావా? నానేరి? నాన్న స్నానం చేస్తున్నారు అమ్మా. సరే, కొంచెం కాఫీ పెట్టిరా. సరే అని అడ్డు నుంచటం ఏంట్రా, తప్పకు అఫ్సర్ వస్తుంది. నేను రాలేదు అని దీన్ని తీసుకెళ్ళిపోయావా? నేను నచ్చలేదు కానీ అత్త రెండు దారేదనుకుంటూ రోజు ఇంటికి వచ్చేస్తున్నావా? ఎరా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళి కాఫీ తీసుకురాపో. నా కొడుకుకి నా మీద ఎంత ప్రేమో. ఏనానా, బట్టలు ఉతికేసావా? ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడం, ఇంట్లో పనులన్నీ చేస్తాడమ్మా మా అబ్బాయి. అమ్మా ప్లీజ్. జాబ్ తప్ప. అమ్మా, నీకు తెలిసినా జాబ్ చేసే అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పమ్మా పెళ్లి చేయడానికి. హే, బావున్నా? బావున్నా అన్నయ్య. అంతా ఓకేనా ఇక్కడ నీకు? ఓకే అన్నయ్య, బాగా చూసుకుంటున్నారు. టైం తింటున్నావు కదా? తింటున్నా అన్నయ్య, ఇక్కడ అంతా చాలా బాగుంది. వార్డింగ్ లోపల ఉన్నారా? లోపలే ఉన్నారన్నయ్య. ఓకే ఓకే, గుడ్. టాబ్లెట్ కరెక్ట్ టైంకి వేసుకోమ్మా. అట్టగే బాబు. జాగ్రత్త అమ్మా. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. ఏంటి ఇంపార్టెంట్ అని కాల్ చేసి రమ్మన్నారు? మన ఆశ్రమం వెబ్సైట్కి ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఫండ్స్ కూడా ఆగిపోయాయి సాదిక్. అదేదో కొంచెం చూడు. అది ఓకే, నాట్ ఎ ప్రాబ్లం, నేను చూసుకుంటాను. వీళ్ళందరికీ ఏమైంది? మన ఆశ్రమానికి వాటర్ ఫ్రీగా సప్లై చేసేవాళ్ళు టైంకు సప్లై చేయకపోవడంతో అందరూ మున్సిపల్ వాటర్ తాగారు, అందుకే ఇలా జరిగింది. ఓకే సార్, నేను చూసుకుంటాను, వెళ్ళొస్తాను. స్కూటీ అయిపోయింది, ఐఫోను, ఐప్యాడ్ దొబ్బేసింది. ఈరోజు తెడ్డి పేరు మహేష్ బాబు. ఊరు దత్త తీసుకున్నట్టుగా ఇది నన్ను దత్త తీసుకుంది. ఇది అరిగిన వెంట తిరిగి ఇచ్చే లేదంటే లాభ అయిపోతున్నా బాబోయ్. లిఫ్ట్ ఏమైనా కావాలా? కాపల కాపల్లో పవన్ కళ్యాణ్ లాగా వచ్చినాను ఆయన. ఎక్కువదా, కూర్చో. పవన్ కళ్యాణ్, నేను వెంకటేష్. నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా? ఏటి అక్కలు మెట్లు లేవు ఎక్కడ? ఏం చేస్తున్నారు నువ్వు? అచ్చరిపచ్చా, ఫస్ట్ గేర్ వేసి బ్రో, దూసుకెళ్ళిపోదాం. ఎందుకే, మన పేరేంటో? జయజమ్మ. మీరు విన్నది కరెక్ట్, షాక్ అవ్వద్దు, పదండి బ్రో. అబ్బో, అనుకుంటా ఇక్కడే ఉండాలి. ఎక్కడండి? ఆపండి బ్రో, ఆపండి ఆపండి. అమ్మాయిని ఎక్కించుకుని బ్రేకులు పడ్డాలి అలవాటు అనుకుంటా.
థ్యాంక్ యూ. ఇదేనా మీ ఇల్లు? తాగే వాటర్లు కూడా ఇలా చేస్తే ఎలాగయ్యా? డబ్బులు ఇచ్చి మరీ అనారోగ్యం కొనుక్కు తెచ్చుకోవాలా మేము? ఇలా అయితే కుదరదు, మానవ కోసం చెప్పండి. సమాజం ఎలానే కల్తీ అయిపోయింది, కల్తీ నీళ్ళే తాగి బతకాలా? ఇలా అయితే కుదరదు. ప్రాబ్లం అవుతుంది కదా పిల్లలకి, ఆరోగ్యాలు ఏమైపోతాయి?